జరుగుతున్నప్పుడు చట్టాలలో మార్పు తీసుకురావాలా లేకపోతే ప్రజలకు సంబంధించి ఆ పూర్తిగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది పక్క పెడితే బాగుంటుందా రిజర్వేషన్స్ అనే ప్రక్రియ ఖచ్చితంగా ఈ దేశంలో ఆర్థికపరంగా తీసుకురావాలమ్మా ఆర్థికపరమైన రెండే రిజర్వేషన్స్ పై ఆర్థిక రేఖకి పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు ఈ కింద ఉన్నవాడు ఎవడైనా సరే కింద ఉన్నవాడు ఆర్థిక రేఖ కింద ఆర్థిక దీనికి విరోధీ పావట్లే ఉన్నవాడు ఎవడైనా సరే మత కులాంతర కులాలకు అతీతంగా వర్ణాలు వర్గాలకు అతీతంగా తిండి లేనివాడు ఎవడైనా పేదవాడే వాడు దాడి వాటిలో కులం చూడకూడదు మత చూడకూడదు వర్ణం చూడకూడదు వర్గ చూడకూడదు వాళ్ళ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి ఈ పైన ఉండేవాడు వాడు ఎవడైనా సరే దళిత జాతి ఇవ్వచ్చు జాతి అవ్వచ్చు ఇంకో జాతి అవ్వచ్చు వాడు పైన ఉన్నాడు వాడు వెళ్ళాయి హ్యాపీగా లెట్ రైట్ సార్